రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన కరోనా టెస్టులో 33 మందికి కరోనా టెస్టులు చేయగా 27 మందికి నెగిటివ్ వచ్చినట్లు, 6 వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి మసూద్ అహ్మద్ వెల్లడించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్ మాట్లాడుతూ, చెందుర్తి మండల కేంద్రానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ రాగా, జోగాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరికి, రామన్నపేట గ్రామంలో ఒక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. కాబట్టి ఖచ్చితంగా ఒకరిలో ఉన్నా 10 మందిలో ఉన్నా కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి మాట్లాడండి, అలాగే 2 మీటర్ల భౌతిక దూరాన్ని కూడా పాటించండి, ఎప్పటికప్పుడు తమ చేతుల్ని శుభ్రంగా కడుక్కుంటా ఉండండి. అదేవిధంగా మీ గ్రామాల్లో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరము, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బంది, రుచి తెలియకుండా ఉండటము, లేదా వాసన తెలియకుండా ఉండటము, ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా మీ గ్రామంలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తని కానీ ఏఎన్ఎంని కానీ సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. అందరూ తగిన జాగ్రత్తలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.